చూస్తున్నాడు. ఒక గుడివాడు ఉదాహరణ అంట, అంతకుముందు 350 ట్రక్కులు తిరిగాయంట గుడివాడలో ఇసుక దోలతాకి. ఇప్పుడు 150 ట్రక్కులు దోలుతున్నాయంటే అవి మొత్తం నాయనంట. అసలు అనకాయ ఉందా? ఎవడో వచ్చి ఏదో చెప్తే నిజమో అబద్ధమో కూడా తెలుసుకోకుండా ఆగస్టు 15 రోజు ఇటువంటి పిచ్చి మాటలు ఎవడన్నా మాడతాడా? ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పనికిరాని స్క్రిప్ట్ చదివి 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 ఆ పార్టీని తాకట్టు పెట్టేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటానికి అతను దిగజారిపోయి, అతను ఒక ఆర్టిస్టు, ఒక హీరో, ఒక ఉన్నతమైనటువంటి చిరంజీవి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, అటువంటి హోదాను కూడా అతను మర్చిపోయి ఆఖరికి దిగజారిపోయి నీచంగమైనటువంటి మాటలు 150 ట్రక్కుల నాకు 5 లారీలు ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేయమని గుడివాడు వచ్చి నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను, నా లారీలు గుడివాడలో ఒక్క లారీ ఇసుక గుడివాడలో తోలుతుంది, గుడివాడు ఇసుక తిప్పుతానని చెప్పి నిరూపించమని చెప్పండి, నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతాను. ఎందుకు ఈ పిచ్చి మాటలు పనికిరాని చంద్రబాబు గారు లాంటి 420 గారు చెప్పినటువంటి స్క్రిప్టులు చదివేటువంటి కర్మ నీకేం కర్మ పట్టింది పవన్ కళ్యాణ్? రాజకీయ పార్టీ పెట్టో, గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తానన్నా చెయ్యి, ప్రజల కోసం పనిచే, ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే నిజంగా ప్రజల తరఫున మాట్లాడు, ప్రభుత్వం దృష్టికి తీసుకురా. అయ్యన్నీ మా ఇదేం కర్మ నీకు ఆ చంద్రబాబు నాయుడు భజన ఆడిచ్చినటువంటి స్క్రిప్టులు చదువుతా, నువ్వెందుకు దిగజారిపోతున్నావు? నువ్వు ఒక ఆర్టిస్టువి, ఒక మంచి చిరంజీవి గారు లాంటి కుటుంబం నుంచి వచ్చో, 10 మందితో తిట్టించుకుంటావు, సిగ్గు శరం లేదు, ఎవడో ఒక నాబోటాలను ఏదో ఒకటి అంటాం తిట్టించుకోవటం, నాబోటాలను ఏదో ఒకటి అంటాం తిట్టించుకోవటం, ఎందుకు నీకు ఈ కర్మ ఏంటి? నీ రాజకీయంగా నువ్వు పార్టీ పెట్టి 8 సంవత్సరాలు తప్పుడు నడక నడిచావు కాబట్టి, నువ్వు చంద్రబాబు నాయుడికి భజన చేస్తా, చంద్రబాబు నాయుడు కోసం బ్రతికావు కాబట్టి నిన్ను 2 చోట్ల చిత్తుగా ఓడించారు. కనీసం సిగ్గు రావాలి కదా మనిషికి, సిగ్గు శరం లేకుండా ఇంకా చంద్రబాబు నాయుడికి భజన చేస్తా, చంద్రబాబు నాయుడు గొప్పవాడు, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయండి, జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ రెడ్డి ఉంటే ఈ రాష్ట్రానికి గరిష్టం అని చెప్పి ఎందుకు నువ్వు ఈ సిగ్గులేనటువంటి మాటలో? నీతి జాతి ఉండాలి కదా, మనిషి పుట్టక కదా నువ్వు కూడా పుట్టిందే, మేము కూడా మనుషులమే కదా, ఎందుకు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతావు? నేను సవాల్ చేస్తున్నా పవన్ కళ్యాణ్, గుడివాడ రా నువ్వు, నేను తీసుకెళ్తా గుడివాడలో నా కొడాలి ఇన్సన్స్ లారీ, అక్కడ ఒక్క లారీ ఇసుక అన్లోడ్ చేసిందంటే చెప్పు, నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. నేను అసలు ఇసుక తోలను, అది ఎవడికో కాంట్రాక్ట్ జేపీ వాళ్ళకి ఇచ్చారు, సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ఈరోజు 4000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వస్తుంది ఇన్కమ్ ఇసుక మీద, శాండ్ మీద 5 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇసుక అని రూపాయి కూడా గవర్నమెంట్కి ఇసుక రానివ్వలా, మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఆ చింతలేని ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎంఆర్ఓలను జుట్టు పెట్టి కొట్టి అడ్డం పడితే అధికారులను బెదిరించి ఈ తెలుగుదేశం పార్టీ ఈ మీడియా గ్రూపులు పంచుకో దబ్బారు డబ్బులన్నీ, ఈ 4000 కోట్ల రూపాయలు. ఈరోజు ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు కానీ ఒక్క రూపాయి కూడా చెందకుండా ఆ దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ ప్రతి రూపాయి గవర్నమెంట్కి రావాలని చెప్పి సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే కంపెనీకి ఇస్తే అది మేము ఇసుక తోలుకుంటున్నామంట. ఏ పిచ్చి మాటలు మాట్లాడతాం? ఒకసారి ఎవడో చంద్రబాబు లాంటి వేదవులు చెబుతూ ఉంటారు, నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి కదా, ఏది పడితే అది ఆగస్టు 15 రోజు మాడతావు, మేము మాడితేనేమో పిల్ల చచ్చిన కోతులకు ఏడిచొత్తావు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని తిట్టారని. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భజన ఆపి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని వాస్తవాలు మాట్లాడి కనీసం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 420 గడి అయిపోయాడు, ఆడ అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు నడపడానికి దిగజారిపోయాడు. చంద్రబాబు నాయుడుకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు లేదు. కనీసం నువ్వన్నా ప్రజల పక్షాన ఉండి వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురా, కానీ ఇటువంటి ఆడాలను అడ్డం పెట్టుకుని బతికేటువంటి బ్రోకర్ గాడి వెనకాల తిరిగితే నీ బతుకు కూడా అట్టగి అవుతుంది. కాబట్టి ఇటు అన్నింటినీ కూడా స్వస్తి పలకాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు చేసేటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలను గుర్తుపెట్టుకోవాలని చెప్పి 2024లో చంద్రబాబు నాయుడిని రాజకీయ సమాధి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. ఎప్పుడు చెప్పాడు గుర్తుందా? మొన్న చెప్పాడు, మొన్న ఏ వారం? మంగళవారం. మొన్ననే చెప్పింది, నేను మొన్న చెప్పగానే అనుకున్నా వారంలో చెబుతానంటే వారానికి మళ్ళీ మంగళవారం వస్తుంది కదా, ఇదేంటి ఉత్తర కుమారుడు మంగళవారం అని మళ్ళీ వారం అని ఉంటాడు, మళ్ళీ వారం అంటే మంగళవారం వస్తుంది, నీ బడుద్దాకి వెదవకి ఈ చిన్న 420 గడి తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తెరిచినటువంటి పుస్తకం లాంటాడు ఈడి బాబు తుప్పునాయుడు గారు సోనియా గాంధీ కలిసి 100 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి కోర్టులకు వెళ్ళి లాయర్లను పెట్టి మేనేజ్ చేసి సిబిఐ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో బంధించి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాన్ని ఆపలేక
చతికిల పడి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి పరిస్థితికి వీడి తండ్రి ఫోర్ట్ 210 గడి తండ్రి 420 గడి వచ్చాడు. వాడే ఏమీ పేకలేక అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బ్రోకర్ బతుకు బతుకుతున్నాడు. లక్ష కోట్లు అని 16 నెలలు జైల్లో పెట్టిస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నమ్మలా. ఈడో ఫేక్ గాడు, ఈ 210 గాడు, ఈడో ఫేక్. వీడికి అడ్రస్ లేదు, బయోడేటా లేదు, వీడు ఎవడో ఎవడో ఆడికి తెలియదు కరెక్ట్గా. అటువంటి ఫేక్ గాడి చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? వీడు మంగళవారం కబుర్లు కాకపోతే కరెక్ట్గా మంగళవారం మొన్నే చెప్పాడు, మొన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గురించి వారం రోజుల్లో బయట పెడతాడంట. ఏం మొన్న పెడితే కానీ ముహూర్తం అడ్డు వచ్చిందా, మంగళవారం అడ్డు వచ్చిందా ఈ మంగళవారం గడికి, ఉత్తమ కుమారుడికి, ఉత్తర కుమారుడికి, మళ్ళీ వారానికి మంగళవారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు బాబే ఏం పీకలేక అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటానికి దిగజారాడు. ఇంకా ఈడిదే ఉంది, 210 గాడు ఫుట్బాల్ లాగా ఎగురుతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో రామలింగరాజు గారు చదివితే చదువుకోలేదు, ఆయన ఫీజులు కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో టీచర్లను పెట్టి ఆయన ఆయన తండ్రి ఏమో ట్యూషన్ తెప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితం 10th క్లాస్ చదివాడా, ఇంటర్మీడియట్ చదివాడా, డిగ్రీ చదివాడా, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఎటువంటి పరిశ్రమలు తెచ్చాడు, ప్రజలకు ఏ రకమైనటువంటి సేవ చేస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరూపించుకున్నాడు. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేనటువంటి నాయకుడు. వీడు మంగళగిరిలో గెలవలేనటువంటి సొంట ఈ లోకేష్. వీడి డేటా లేదు, బయోడేటా లేదు, అడ్రస్ లేని నా కొడుకు వీడు. కాబట్టి ముందు అతను నిరూపించుకోమానండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువలు మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ తక్కువలు మాట్లాడతాం. ఈ చవటకే కనీసం ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు కొడుకు, ఈ ఫేక్, ఈ 420 కొడుకు 210 గాడికి అంత సీన్ లేదు. ఎన్టీ రామారావు వారసులు చంద్రబాబు నాయుడు కాదు, ఎన్టీ రామారావు వారసులు వేరే ఉన్నారు. ఎన్టీ రామారావు వారసులు బయటకు వచ్చిన రోజు ఈడి 210 గాడు, ఈ పప్పు గాడు దేనికి పనికి వస్తాడండి? నాలుగు తీసుకుంటా పనికి వస్తాడా? ఈయన తన్ని తరిమేరు ఆ పార్టీలోంచి, ఈడు దేనికి పనికి వస్తాడు ఆ పార్టీలో? ఈడు ఒక గుది బండ కదా, ఈడు పనికి మాల సౌట కదా, ఈడు దద్దమ్మ కదా. ఒక ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి పార్టీకి నాయకుడు ఏంటి? 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలంటే ఈడే ఎమ్మెల్యేకి గెలవలేడా? అటువంటి సొంత పార్టీకి వారసుడా? చంద్రబాబు నాయుడు రోజు ఎక్కేడుతాడు, ఈడు మొహం చూసుకుని, ఈడు మాటలు, ఈడు ఈడు ఫేసు, ఈడు గెటప్, ఈడు బిల్డప్, ఈడు ఇటువంటి నిష్టదరిద్రుడు. ఎవడన్నా కొడుకు కావాలని కోరుకుంటాడండి? శత్రువు అన్నా అడుగుతాడా ఇటువంటి కొడుకు? ఇప్పుడు మీకు ఎవడకన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు కావాలా, లోకేష్ లాంటి కొడుకు కావాలంటే ఈ రాష్ట్రంలో ఎవరేం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు కావాలని చెబుతారు. ఇటువంటి సన్నాజ ఎవడన్నా అడుగుతాడా? ఆ పార్టీ అంతా ఏడుతున్నారు. వీడు చంద్రబాబు గారికి 75 ఏళ్ళు చచ్చినాయి, ఇప్పుడు గెలవపోతే 80 ఉంటాడు ఉండడో, ఈ పప్పు గాడిని వేసుకుని మేమేం చేయాలి, ఈ సొంటని పనికిమాలిన దద్దమ్మని ఏం చేసుకుని ఏం చేయాలని చెప్పి వాళ్ళు పడి ఏడుతా అంటే గోడలు దూకుతాకి రెడీ కొంటే ఆడి సంగతి ఆడు చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి 7th క్లాస్ చదివాడు, జగన్మోహన్ రెడ్డి 1వ జగన్మోహన్ రెడ్డి 7వ క్లాస్ చదివిన ఒకటే నువ్వు స్టాండ్ఫర్డ్కి వెళ్ళి చదువుకున్న ఒకటే, ఆయన పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన సౌట సన్నాసివి, ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల ముందు నువ్వు, నీ పార్టీ, నీ బాబు గాలి కొట్టుకుపోయినటువంటి వ్యక్తులు. విడుదల చేసినటువంటి దాని గురించి చాలా వివరంగా చెప్పాడైనా, మేము మొట్టమొదటి నుంచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక